హెచ్ఎల్ మల్కాజ్గిరి జోన్ పరిధిలో ఉన్న మజిద్ కమిటీ సభ్యులు శాంతి కమిటీ సభ్యులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీపీ ఉమా మహేశ్వర శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ పర్వదినం రంజాన్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని డీసీపీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, ట్రాఫిక్ పోలీసులు, మత పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మల్కాజ్గిరి జోన్ లో నుండి రాచకొండ కమిషనరేట్ లో సుమారు 90 పైగా మసీదులు ఉన్నాయి. చిన్న పిచ్చిదాయి కొరకరు భయమ పెద్దవి ఒక 10 వరకు ఉంటాయి, చిన్నవి 90 వరకు ఉన్నాయి. అయితే వీటిల్లో అన్ని చోట్ల కూడా ప్రపంచ రంజన్ మొదలవుతుంది. దాంట్లో భాగంగా ఒకసారి మన ముస్లిం మిత్రులందరినీ కూడా ఒకసారి కలిసి వారికి అడ్వాన్స్గా మన శుభాకాంక్షలు చెప్పి చిన్న చిత్తుకు ఏవైతే ఫంక్షన్ ఉంటాయో, లేదా చిన్న ట్రాఫిక్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఎక్కడైనా వెళ్ళడానికి ఇరుగ్గా ఉండే రహదారులు కావచ్చు, చిన్న చిన్న విషయాలు ఉంటాయి, పోనీ కూడా చర్చించాం, చాలా ఓపెన్గా చర్చించాం. మంచి విషయం ఏమిటి అంటే ప్రతి మసీదు నుంచి కూడా ఎవరో ఒకరు ఇమామ్ గారు వారు అందరూ వచ్చారు. అందరితో మాట్లాడుకున్నాం, మాట్లాడి అందరు ఇన్స్పెక్టర్స్ ఎస్ఎస్ఓలు అందరూ ఉన్నారు, ఏసీపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఉపసహాన్ని విన్నారు అని రాసుకున్నారు. ఏ సమస్య కూడా చిన్నదైనా పెద్దదైనా కూడా మేము ఉండవుతాం, అది లాంగ్ ఆర్డర్ కానీ సిటీ పరంగా కానీ లేకపోతే ట్రాఫిక్ పరంగా కానీ దాన్ని చూస్తాం. అందరూ వచ్చినందుకు మాకు సహకరించినందుకు వారి యొక్క ఇబ్బందులు మంచి చేసినందుకు కూడా థ్యాంక్ యూ. మేము చేస్తాం. ఇక లాండ్ ఆర్డర్కి వస్తే మీరు డెఫినెట్గా హారీస్ హారీస్ ఒకటి, హలీమ్ హలీమ్ ఒకటి, ఆయన చెప్పినట్లు బిర్యానీలు అనగానే నా నోరు నోరుతుంది. ఇవన్నింటినీ కూడా ఎవరైతే ఈ హారీస్ అమ్ముకుంటారో వాళ్ళకి వేరే వేరే ఏ షాప్స్ పెట్టుకుంటారో, ఏ టైంలో ఏమైనా వ్యాపారం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మీరు ఏ టైం అడిగితే ఆ టైం ఎప్పటిదాకా అంటే అప్పటిదాకా. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది రంజాన్, 11 నెలల తర్వాత వచ్చే రంజాన్లో మనం అందరం మాట్లాడండి, ఫ్రెండ్స్ అందరితో మాట్లాడండి, అతన్ని పిలవండి, ఒక టీ ఇవ్వండి, మాట్లాడండి, వాళ్ళ మన కష్ట నష్టాలు పంచుకుందాం అని చెప్పినప్పుడు నేను ఏదో అనుకున్నాను కానీ ఇంత బాగుంటుంది అనుకోలేదు. ఎందుకంటే నేను మీ ముందే చెప్పాను, లా అండ్ ఆర్డర్ పరంగా కానీ, ఇందాక ఆయన చెప్పి సెక్యూరిటీ పరంగా కానీ, ట్రాఫిక్ పరంగా కానీ ఏ సమస్యలు ఉన్నా కూడా అన్ని చిన్న చిన్న సమస్యలే, అవి మనం మాట్లాడుకుంటే ఓ ఈ సమస్య అని మనం తెలుస్తుంది అంతే. ట్రాఫిక్ ఆల్రెడీ పోలీసులు కూడా వచ్చాడు ఆయనకు, మీరు చెప్పి ఆల్రెడీ పోలీసులు చెప్పి వచ్చాడు ఆయన. తర్వాత లా అండ్ ఆర్డర్ గురించి, సెక్యూరిటీ గురించి నేను మీకు చెప్పే అవసరం లేదు, అది 100% మేము ఆ బాధల్ని బట్టి సంతోషాన్ని బట్టి అది ఒక వారం 10 రోజులు ఆమె తమిళ సినిమాకి డబ్బింగ్ లేకుండా టైం చెప్పేస్తుంది సావిత్రి అనమాట. ఇప్పుడు నేను హిందీ మాట్లాడేసి కానీ డబ్బింగ్ లేకుండా కష్టం, నెక్స్ట్ మాట్లాడతాను. అయితే ఫ్రెండ్స్ అని దిశానిర్దేశం చేసిన తర్వాత మరొక కుమారు నేను మా కమిషనర్ గారు, మా ఏసీపీ గారు, మా ఇన్స్పెక్టర్ గారు చెప్పే అవసరం లేదనే విషయం మాకు బాగా తెలుసు. కానీ ఏమిటి అంటే ఒక్కసారి ఇలా మాట్లాడుకుంటే విషయాలన్నీ ఇంకొకసారి మనకు గుర్తొస్తాయి కాబట్టి, దానివల్ల మాకు కూడా మరొకసారి మా బాధ్యతలు మళ్ళీ గుర్తొస్తాయి కాబట్టి మీ అందరికీ కూడా మీ అందరం మీ పక్కన ఉన్నామన్న, మనందరం కలిసి ఉన్నామన్న భావం వస్తుంది కాబట్టి ఈ ప్రయత్నం అంతే. మల్కారంలో బెడ్ షాప్ అయినా లేదా వేరే మసీద్ దగ్గర మేము నమాజ్కి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది, ఆ టైంలో పార్కింగ్ ఉందన్నా, ఏ అన్ని సమస్యలు మేము రాస్తున్నాం. మా ఏసీపీ గారు ఒక మంచి మాట చెప్పారు, ఏసీపీకి మల్కాజ్గిరి ఉన్నారు, ఏసీపీ కృష్ణ కూడా ఉన్నారు, వారి ఫోన్ నెంబర్లు దయచేసి రాసుకోండి. చిన్న మాట వారు ఒకసారి చెప్పినా కూడా ఫోన్లో ఫోన్ నెంబర్ చెప్తాను నేను, హారే బతాలు హలో ఏ బాహ్య పోలింగ్కి దూరత్ నీ ఆప్లో హమ్ అందర్ సే అందర్ బంద్ కరేంగే ఉస్కో బహుత్ బహుత్ శుక్రియా. रमजान जो कल तशरीफ ला रहे हैं, कल शाम से शुरुआत है सर, तरावी कल शुरू हो जाते, मैं आप सब लोगों को इस सारे महीने की मुबारकबाद पेश करता हूँ, खुदा हाफिज़ जय हिंद. ऐसे ऐसे रोड मेन रोड रोड मेन रोड आए सर, बहुत मुश्किल से आना पड़ता है, हम बार बार कोशिश करें कि सर छोटे छोटे वो
वो रोड वर्डिंग डाली है लेकिन दाल नहीं सब होते। तो मैं साहब से गुजारिश कर रहा था कि अगर यहाँ पर ट्रैफिक पुलिस वाले भी रहते तो बड़ी अच्छी बात थी, हमारे मुतालबात भी सुनते और हो सकता हमारे रमज़ान में हमारी मदद करते। साहब ये रमज़ान इंशाल्लाह बड़े सुकून से जाएगा, आने वाले ईदा में सारे सुकून से जाएंगे। हमारे तरफ से आप लोगों को कोई उसकी शिकायत नहीं और आपको भी हमारे शिकायत नहीं होना चाहिए। हमारी जो तहजीब है, हमारी जो तहमीद है, आप यकीन नहीं कर सकते। हम श्री चैतन्य आई टेक्नो स्कूल విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అబాకస్ మరియు మెడిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 8374717774 9246567910